ఈరోజు ప్రపంచ పరిశ్రమల దినోత్సవం సందర్భంగా మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి హరినాథ్ గౌడ్ గారికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు టీఎస్ఐఏసి చైర్మన్ పెద్దలు యాదరి బాలమల్లు గారు అదే విధంగా గౌరవ స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ గారు అదే విధంగా మన ఒక తెలంగాణ మరి రాష్ట్ర అధ్యక్షులు ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి పెద్దలు సుధీర్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పి శ్రీనివాస్ గౌడ్ గారు జనరల్ మేనేజర్ టెక్నికల్ తిరుపతి యూనిట్ ఈసీఐఎల్ వారు అదేవిధంగా పెద్దలు జాయింట్ సెక్రటరీ టీఐఎఫ్ గోపాలరావు గారు మరి అదేవిధంగా మన గాంధీనగర్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అదే నూతనంగా మెంబర్గా ఎన్నుకోబడినటువంటి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్గా ఎన్నుకోబడినటువంటి స్వామి గౌడ్ గారు అదేవిధంగా గౌరవ సర్పంచ్ మరి యొక్క నడికుడి సర్పంచ్ అయినటువంటి వి రవీందర్రావు గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రవీందర్ గారు అదేవిధంగా గంధం రాములు గారు స్థానిక మా డివిజన్ పార్టీ అధ్యక్షులు శంకరయ్య గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా జయరామ్ గారు మాజీ కాంక్షన్ సభ్యులు ప్రసీద్ గారు మా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదరెడ్డి చాలామంది నాయకులు ఉన్నారు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఇది నాకు వచ్చి చెప్పినారు కానీ ఏదో చెట్టు నాటుకుని వెళ్ళిపోదాంలే అనుకున్నా మరి బాలమల్లన్న గారు కూడా వస్తుండగానే పొద్దున రెండు సార్లు కాల్ చేసిన వారికి మరి ఇక్కడ వచ్చినాక తెలిసింది చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం మరి హరినాథ్ గారు తన కష్టపడి మరి ఒక చిన్న డైలీ వేజ్గా స్టార్ట్ అయినటువంటి తన జీవితాన్ని ఈరోజు చక్కగా ఒక ఎంటర్ప్రైనర్గా మరి స్థాపింపబడి 10 మందికి ఆదర్శవంతంగా ఉండి ఈరోజు ఇలాంటి చక్కటి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారంటే వారికి వారి బృందానికి అందరూ కూడా ఇక్కడ అసోసియేషన్ వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు, ఈరోజు పెద్దలందరూ మాట్లాడినారు. సుధీర్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా అన్ని అంశాలపైన ప్రతి ఒక్క అంశం విడమిర్చి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, వారి యొక్క రంగానికి జరిగినటువంటి లాభం, కష్టపడి మా యొక్క పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయి కానీ మధ్యస్థాయి కానీ అన్ని స్థాయిలలో మరి మిని ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా మరి ఒక్కొక్క రోజు మెట్టెక్కుంటూ ఒక్కొక్క మెట్టెక్కుంటూ ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నదని చెప్పి వారి మాటల్లో విన్నాం మనం. సోదరులారా, ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా చక్కటి ఆలోచన పరుడు, చాలా అంటే చాలా అవగాహన ప్రతి ఒక్క అంశం పైన చాలా లోతుగా వారికి అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం బాగుండాలా, సమాజంలో ప్రతి అన్ని వర్గాలు బాగుండాలా, కష్టపడే వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారు. అందుకే వారు రాగానే విద్యుత్ సమస్యలు లేకుండా చేశారు, చక్కటి మౌలికమైన సదుపాయాలు అన్నీ కూడా కల్పించారు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు పోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే మొదటి డెస్టినేషన్ హైదరాబాద్ కనపడుతూ ఉంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పి సందర్భంగా మనకి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ యొక్క అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అంటే ప్రపంచమంతా వచ్చి మన దగ్గర పనిచేయడానికి మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటే మనము ఈ యొక్క అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకునే అనేది కూడా మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న అనుకోండి, ఒక అవకాశం అనుకోండి. ఈ అవకాశాన్ని ఇట్లా సద్వినియోగపరచుకోవాలి. ముందు నుంచి కూడా ఈ రంగంలో ఉండి ఇంతకుముందు స్వామిగారు చెప్పారు, మేము కూడా చిన్న వయసు మీ కళ్ళారా చూసాం, చాలామంది కూడా ఏదో కష్టపడి చాలా ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన మిని ఇండస్ట్రీ కాదు, మనకు ఫార్మస్యూటికల్ కంపెనీల వాళ్ళు కూడా చాలా చిన్న స్థాయిగా ఉండి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గడిచిన 8 సంవత్సరాల్లో మాత్రం గణనీయంగా మరి ఆ అభివృద్ధి ఆ ప్రగతి కనపడ్డది అన్ని రంగాల్లో. కాబట్టి సోదరులారా, నేను ఇక్కడ వచ్చిన చాలామంది మరి యొక్క పరిశ్రమలు మన వాళ్ళ ఎంటర్ప్రీనర్స్ వచ్చినారు, దాంతోపాటు చాలామంది నాయకులు కూడా వచ్చినారు. మన ప్రభుత్వం మన చేసే మంచి పని అవకాశాన్ని ఒక చక్కటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది మనకి. కాబట్టి దాన్ని ఏ రకంగా సద్వినియోగపరిచి ఏ రకంగా దీంతో లాభపడుతూ ఏ రకంగా 10 మందికి చేతుంట పని కల్పిస్తూ ఉన్నామో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా చాలా అంటే చాలా స్కోప్ ఉన్నది మనకి రాష్ట్రంలో. మీరు చూస్తూ ఉన్నారు గౌరవ మన పరిశ్రమల శాఖ మంత్రులు ప్రతి అనుక్షణం కూడా మనకి పరిశ్రమ మన కష్టపడి పనిచేసేటువంటి ఇండస్ట్రియలిస్ట్కి ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, వారికి మంచి స్కోప్ ఇవ్వాలి. సో దట్ దాని ద్వారా చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పి
అవర్న్ విషయాల వరకు కృషి చేస్తూ ఉంటారు, బయట నుండి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటారు, బయట నుండి పెద్ద పెద్ద పరిశ్రమవేత్తలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆ ఒక ఫలితాన్ని ఆ ఒక ఫలాలనే మనం అందుకుంటా ఉన్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఇప్పటికప్పుడు మనకు చైర్మన్గా మరి బాలమల్లు గారు ఉన్నారు, వారు చాలా అంటే చాలా యాక్సెసిబుల్, వారు సీఎం గారు కూడా చాలా దగ్గరగా ఇంటి మనుషులే కానీ సెకండ్ థాట్ లేదు. మనం ఇంతకుముందు స్వామి గారు చెప్పినారు 30 ప్లాట్లునే అని చెప్పి, ఏం టెన్షన్ లేదు, మన బాలమల్లన్న 5 నిమిషాలు చేసుకొచ్చే సత్తా సామర్థ్యం వారికి ఉన్నది, వారు ఎంబడి నేను పోతే ఎన్నిక పోతా. ఎందుకంటే ఆ బాధ ఏముందంటే బాలమల్లన్న మాకు ఇక్కడ ఏంటంటే వాడు కూడా బ్లాక్మెయిల్ ఇస్తారు మాకు ఈ మధ్యలో, వాడు కష్టపడి పని చేసుకుంటున్నాడు, వాడు వచ్చి ఇది లేదు నీకు అది లేదని చెప్పి. సరే కొత్తగా వేరే సంగతి, పాత కూడా ఆటే వేడి తీసుకునేయాలి రేపు పెద్ద ఎత్తులో పోయిపోయింది మా బాధ, మామూలు బాధ కాదు. కాబట్టి ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఆర్టీఏని అదుగుని వేసుకుని చాలామంది బ్లాక్మెయిల్స్ తయారై కష్టపడే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వారు చాలా అంటే చాలా సభపతి చిన్న చిన్న 200 గజాల 250 గజాల చిన్న షెడ్ వేసుకొని పాపం చాలామంది మన తమ యొక్క పరిశ్రమలను చిన్న చిన్న ఈ కంపెనీస్ నడిపించుకుంటా ఉన్నారు. మరి అంతేకాకుండా మనకి సుభాష్ నగర్లో కూడా సేమ్ ఇదే రకంగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి సారించి మీ నాయకత్వంలో తప్పకుండా మాకు అయితే నమ్మకం విశ్వాసం ఉన్నది, మీరు డెఫినెట్గా సార్కి చెప్పించి ఒప్పించి, ఎందుకంటే వారికి చెప్పగలిగే శక్తి సామర్థ్యం మీరు ఉన్నాయి. అధికారులు ఏముంటుందంటే అధికారులు ఎందుకు మాకెందుకు లేని వారు మీరు వేసుకోరు. కాబట్టి మీరు ప్రజల మనిషి, ప్రజలను దగ్గరికి వెళ్ళి చూసేటువంటి మనిషి కాబట్టి కష్ట నష్టాలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని చేసేటైతే తప్పకుండా వారితో పాటు వారిలో పనిచేసేటువంటి కార్మికులు కూడా చాలా లాభం అవుతుందని చెప్పేసి వారికి లోన్స్ కూడా మంచిగా వస్తాయి, మనకి వాళ్ళ ట్యాక్స్ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి అదేవిధంగా గాంధీని జీడిమెట్లో కూడా మన అక్కడ సుభాష్ నగర్లో దూలపల్లిలో కూడా మరి సపరేట్గా ఐలా కూడా ఏర్పాటు చేయడం కూడా ప్రతిపాదించడం అది కూడా కార్యాచరణలో ఉంది. దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టినట్టయితే అది కూడా మనకి పూర్తి అయితే అక్కడ వారు కూడా మెయిన్ డిస్ట్రిక్ట్స్లో చాలామంది ఉన్నారు, వారు లాభపడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి చేసుకుంటూ ఈరోజు టీఏఎస్ఐఏసి చాలా చక్కగా మనకి T-Hub 2 రేపు ఓపెనింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా. అదే బాలబల్లన్ అంటావాళ్ళు కారులు వచ్చినప్పుడు చక్కగా ఇక్కడికి అక్కడికి పోవాలి నేను, చాలా అందరికీ మన గౌరవ కారణం ఈరోజు T-Hub 1 కానీ T-Hub 2 మనకి గర్వ కారణం. ఈరోజు ప్రపంచానికి ఒక మోడల్గా తయారైనటువంటి యొక్క హబ్ అది. చాలామంది అంకుర పరిశ్రమలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ వారు కూడా చక్కటి ప్లాట్ఫామ్ అది. కాబట్టి ఇలాంటి ఎన్నో అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నాకు చాలా సంతోషం ఏంటంటే చాలామంది పని చేయగానే పని చేసుకొని మర్చిపోతారు. జనరల్గా చూస్తాం మేము, మామూలుగా పబ్లిక్లో చూస్తాం, ఒక ఊరు కాలనీ రోడ్డు కావాలనుకో 2000 మంది వస్తారు, రోడ్ అయిపోయిన తర్వాత తక్కువ మంది వస్తారు. ఎలక్షన్లో పోతే దిరాడాల్సింది, ఇళ్ళకే దిరాదు వెతకాల్సి వస్తుంది, పోయి అరే మేము రోడ్ వేసాము, మేము పని చేసాం, వస్తే రాగానే చేసామని. కానీ మన తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్ అన్న మీకు చెప్పాలి బాలమన్న, నిజంగా సుధీరైనా కానీ వారి బృందం అందరూ కూడా, స్వామానాలు అందరూ కూడా, ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బయటకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం పని జరుగుతుంది మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళ కార్మికులకు చెప్పి ప్రతి ఒక్కరికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి పెట్టుకోవడం జరిగింది అన్న. తప్పకుండా అప్పుడే అనుకున్నాం, అమ్మ వీళ్ళు ఒక్కొక్క దగ్గర 100 మంది 200 మంది పనిచేస్తారు, అవి ఎటు ఇబ్బంది లేదు, పక్కా గెలిచిపోతామని కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడే నాకు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ కూడా మీ యొక్క ఆధ్వర్యంలో, మీ యొక్క గైడెన్స్తో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి ఒక గ్రాట్యూడ్ ఉన్నది. కాబట్టి నేను ఇంకా కూడా ఓడుతున్నా సుధీరైన కూడా ఈ యొక్క ప్రచారాన్ని, తను చేసే మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈరోజు ఒక చిన్న సామర్థ్యం ఉంది మనకు తెలుసు, మనకి నిజము గడప దాటలోపట అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. ఇప్పుడు ఏమైపోయిందంటే అవతలోడు అబద్ధ రోజు దుష్పత్రం స్టార్ట్ చేసింది వాడిక, ఇప్పుడు రాజకీయాలు ఊదలుచుకోలే కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళే ఇప్పుడు మేము చెప్తే ఏంటంటే రాజకీయం అయిపోతుంది. మీరందరూ ఇండస్ట్రియలిస్ట్ కష్టపడి 100 మందికి మీరు ఉపాధి కల్పించేటోళ్ళు, ఉద్యోగాలు కల్పించేటోళ్ళు, పనిచేసేవాళ్ళు, మీకు సమాజంలో మీకు గౌరవం ఉంటుంది, మీకు నాన్ పొలిటికల్ అంటే నాన్ పార్టీస్ ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత మీరు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచి అవగాహన కల్పించి మన అవతల వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని వారి నిజంగా వాస్తవంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే స్వాగతిస్తాం, కానీ అది లేదు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా మన లాంటి ఒక ఫెడరేషన్స్, ఇంకా వేరే ఫెడరేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని ఎలక్షన్స్ అప్పుడు చేసేది ఖచ్చితంగా మేము ఇప్పుడు గుర్తుంది మాకు ఖచ్చితంగా, కానీ ఇప్పటి నుండే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెగిటివ్ ప్రోపగండా చాలా చేస్తూ ఉన్నారు, చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. నిజంగా చాలామంది మనిషికి ఆ సైకాలజీ ఎటువంటిది, మంచిగా ఏదైనా కనపడితే అది పాడేయబుద్ది అవుతుంది, పువ్వు మంచిగా ఉంటే పువ్వు నింపబుద్ది అవుతుంది, గడ్డి మంచిగా ఉంటే గడ్డిని నడవబుద్ది అవుతుంది, నీళ్ళు మంచిగా ఉంటే రాయగొట్టే బుద్ధి అవుతుంది, గ్లాస్ మంచిగా ఉంటే గ్లాస్ మీద చేయబట్టే, ఏది మంచిగా ఉంటే అది హ్యూమన్ సైకాలజీ లేకపోతే నెగిటివ్ సైకాలజీ పాడేయాలని ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ళంతా పాడేయక పని ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా
శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రగతి బాటలో మనం రాష్ట్రం మనమంతా ముందుకు నడుస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మంచి సంతోషంగా ఉన్నారు మంచి అవకాశాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇది ఇలానే కొనసాగాల ముందు ముందు కంటే మనందరం కూడా మనం అండగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మనందరం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు హరినాథ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఫెడరేషన్ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జై తెలంగాణ